హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మేము మీకు చూపించబోయేది పుసల తాడు అండి. గిరిబొద్దు చైన్ అంటారు ఇది. అంటే ఇందులో మధ్యలో కడిలు రాకుండా మొత్తం సేమ్ చైన్ డిజైన్, ఒకటే డిజైన్ ఉంటుంది. కాకపోతే మనకి ఇదే పుసల తాళ్ళలో కూడా మధ్యలో పొడవ కడిలు వస్తుంటాయి. అలా పొడవ కడిలు రాకుండా మొత్తం ఒకటే ప్లెయిన్ డిజైన్ ఇది. మనకి తయారు వచ్చేసి మినిమం 4 తులాల నుంచి స్టార్ట్ అవుతుంది. 2 లైన్స్, 4, 4.5, 5, 6 తులాల వరకు మనం ఇది పెట్టుకోవచ్చు ఈ డిజైన్. మనకి కమ్మలు తయారు వచ్చేసి 5 గ్రామ్స్ అయినాయండి ఇవి. 5 గ్రాముల నుంచి స్టార్ట్, మనం 6 గ్రాములు కూడా ఈ కమ్మలు మనం కొద్ది పెద్ద సైజు రావాలంటే 6 గ్రాములు కూడా మనం తీసుకోవచ్చండి. మధ్యలో లక్ష్మీదేవి వచ్చి చుట్టూ స్టోన్స్. మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కమ్మలండి. మధ్యలో ముత్యం వచ్చి చుట్టూ డిజైన్ వస్తుంది. ఇవి ఇవి డైలీ వేర్కు మనం ఇవి యూజ్ చేసుకోవచ్చండి. ఈ కమ్మలు తయారు వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి 3 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతుంది. కొద్ది తక్కువ వెయిట్లో అంటే మనం ఈ పావులెత్తు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా డైలీ వేర్ కమ్మలు. ఈ కమ్మలు తయారు వచ్చి మనకు గ్రామ్లర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి సింగిల్ స్టోను, ఇందులో వైట్ వచ్చింది. ఈ వైట్ కాకుండా మనము రెడ్ గ్రీన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్ట ప్రకారం. ఈ రింగు తయారు వచ్చేసి మనకు 3 గ్రాములు అవుతుందండి. ఇది 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 గ్రాముల నుంచి మనకు 5 గ్రాముల వరకు పెట్టుకోవచ్చు. ఇది లేడీస్ రింగ్, ఇది